హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ క్యూట్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ఫామ్స్ ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. సో ఎందుకు ఈ ఫామ్స్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ సబ్స్క్రైబర్స్, మీకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, మీ సబ్స్క్రైబర్కి సంబంధించిన డేటా మొత్తం మీరు తీసుకోవాలనుకోండి. అంటే వాళ్ళ పేరు, వాళ్ళ నేమ్, తర్వాత వచ్చేసి వాళ్ళ ఈమెయిల్ అడ్రస్, తర్వాత వాళ్ళ ఫోన్ నెంబర్, వాళ్ళ ఫోటో, ఇవన్నీ మీకు కావాలి అంటే వాళ్ళని మెయిల్ చేయమంటే మెయిల్ చేస్తారు. కాకపోతే చూడండి, అవంతా ఒక ఆర్డర్ ప్రకారం ఉండదు. ఓకే, సో అలాగే లేకపోతే మీకు ఏదైనా ఒక షాప్ ఉందనుకోండి, మీ షాప్కి సంబంధించి కస్టమర్ డేటా మొత్తం మీరు స్టోర్ చేసి పెట్టుకోవాలనుకుంటున్నారు. ఎందుకంటే మీ షాప్లోకి ఏదైనా ఒక కొత్త స్టాక్ వచ్చినప్పుడు వాళ్ళకి మెసేజ్ చేయాలి అని అనుకున్నప్పుడు, దాని అంతటిని స్టోర్ చేసి పెట్టుకోవాలి అని అనుకున్నప్పుడు, చూడండి, దానికోసం మీరు ఏదో పెద్ద పెద్ద సాఫ్ట్వేర్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేకుండా మనం గూగుల్ యూజ్ చేసి ఈజీగా ఫామ్స్ని క్రియేట్ చేసేసుకోవచ్చు. ఓకే, సో దానికోసం మీరు ఫస్ట్ గూగుల్లోకి లాగిన్ అయిన తర్వాత ఇక్కడ ఈ డాట్స్ ఉంటాయి సరే, దీన్ని ప్రెస్ చేయండి. దీన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత డ్రైవ్లోకి వెళ్ళండి. ఓకే, సో డ్రైవ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు చూడండి, ఈ పైన ఇక్కడ ఒక ఆప్షన్ వస్తుంది, దీన్ని క్లిక్ చేయాలి. ఏది మై డ్రైవ్ అని ఉందా, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసుకున్న తర్వాత మోర్ అనేది ఉంది చూసారా, ఈ మోర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ గూగుల్ ఫామ్స్ అని చూసారా, దీన్ని క్లిక్ చేయండి. ఓకే, సో దీన్ని క్లిక్ చేసి బ్లాంక్ ఫామ్ అని మీరు ప్రెస్ చేసిన వెంటనే మీకు ఒక ఫామ్ అనేది వచ్చేస్తారు అన్నట్టు ఇక్కడ. ఓకే, సో వచ్చిన తర్వాత చూడండి, మీరు ఇక్కడ దీనికి టైటిల్ ప్లస్ దాని డిస్క్రిప్షన్ రాసుకోవాలంటే రాసుకోండి. ఓకే, సో మీకు ఇక్కడ ఏంటి, దేనికోసం ఇది అంటే కస్టమర్ డేటా అనుకోండి. ఓకే, సో కస్టమర్ డేటా అని మీరు ఇక్కడ టైప్ చేయొచ్చు, డేటా అని రాసేసాను అనుకోండి. ఓకే, సో ఇలా కస్టమర్ డేటా మీ ఇష్టం, ఏది కావాలంటే సబ్స్క్రైబర్స్ డేటా అని కావాలనుకోండి, సబ్స్క్రైబర్స్ డేటా అని పెట్టేసుకోవచ్చు. ఓకే, సో దీనికి సంబంధించి డిస్క్రిప్షన్లో ఏదైనా ఒకటి రాయండి. సో ఇక్కడ కస్టమర్ అనే రాసేసాను, మీ ఇష్టం మీరు ఏది కావాలంటే అది ఒక డిస్క్రిప్షన్లో రాయొచ్చు. రాసిన తర్వాత చూడండి, ఇక్కడ అన్టైటిల్డ్ క్వశ్చన్ అని ఉంది. ఓకే, సో మీరు ఇక్కడ క్లిక్ చేసి ఫస్ట్ మనకు వాళ్ళ ఏం కావాలంటే వాళ్ళ నేమ్ కావాలి, కాబట్టి ఇక్కడ నేను నేమ్ అని ఇచ్చేసాను. నేమ్ అని ఇచ్చేసిన తర్వాత పక్కకు మీకు ఆటోమేటిక్ ఇక్కడ షార్ట్ ఆన్సర్ అని వస్తుంది. అలా కాకుండా మీకు ఇక్కడ పారాగ్రాఫ్ కావాలంటే పారాగ్రాఫ్ కూడా తీసుకోవచ్చు. మనకు నేమ్ అనేది షార్ట్ ఆన్సరే కాబట్టి షార్ట్ ఆన్సర్ అని తీసుకున్నాం. తీసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ మనకు రిక్వైర్డ్ అని చూసారా, దీన్ని ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు నేమ్ ఖచ్చితంగా నింపాలి అని అనుకున్నప్పుడు మీరు దీన్ని ఎనేబుల్ చేయండి, లేదా అవసరం లేదు. ఓకే, సో ఖచ్చితంగా నింపాలి కాబట్టి దీన్ని ఇచ్చేసాను. ఇచ్చిన తర్వాత చూడండి, మీరు దీన్ని ఇంకొకసారి కాపీ చేయవచ్చు, లేదా ఇక్కడ ప్లస్ బటన్ ఉందా, దీన్ని ప్రెస్ చేసేస్తే ఇంకొక క్వశ్చన్ అనేది యాడ్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే వాళ్ళ ఫాదర్స్ నేమ్. ఓకే, సో ఫాదర్స్ నేమ్ అని రాసేసాను. రాసేసిన తర్వాత దీన్ని కూడా మీరు రిక్వైర్డ్ అని పెట్టేసుకున్నారు. ఓకే, తర్వాత మళ్ళీ ప్లస్ బటన్ ప్రెస్ చేస్తాం. ప్రెస్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళది ఫోన్ నెంబర్ కావాలి నాకు. ఓకే, సో ఫోన్ నెంబర్ అని ఇచ్చేసాను. ఇచ్చేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని కూడా ఎనేబుల్ చేశాను, ప్లస్ బటన్ ప్రెస్ చేశాను. ప్రెస్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ ఇంకొకటి వాళ్ళ అడ్రస్ కావాలనుకోండి. ఓకే, సో అడ్రస్ అని ఇచ్చేసాను, సేమ్ దీన్ని కూడా ఎనేబుల్ చేసేద్దాం. సో ఇవన్నీ మీకు ఏమేం కావాలి అవన్నీ చేసుకోండి. మీకు వాళ్ళ ఫోటో కూడా కావాలనుకోండి, ఇక్కడ ప్లస్ బటన్ ప్రెస్ చేస్తాం. ప్రెస్ చేసుకున్న తర్వాత అప్లోడ్ యువర్ ఫోటో అని రాసామనుకోండి ఇక్కడ. ఓకే, సో అప్లోడ్ యువర్ ఫోటో అని రాసేసుకున్న తర్వాత ఈసారి ఇక్కడ దీన్ని క్లిక్ చేసేసి మనం ఏం తీసుకోవాలి అంటే ఇక్కడ అప్లోడ్ అని తీసుకోవాలి, ఫైల్ అప్లోడ్ అని. ఓకే, సో మీకు ఇంకా ఇక్కడ చూడండి చాలా రకాలవి ఉంటాయి, చెక్ బాక్సెస్, డ్రాప్ బాక్సెస్, ఓకే, డేట్ అండ్ టైమ్, ఇవన్నీ కూడా సెట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇలా చేసుకున్న తర్వాత కంటిన్యూ బటన్ ప్రెస్ చేస్తున్నాను. కంటిన్యూ బటన్ ప్రెస్ చేస్తే మీకు ఇలాంటి ఒక స్క్రీన్ వస్తుంది. వచ్చిన తర్వాత చూడండి, అలో ఓన్లీ స్పెసిఫిక్ ఫైల్ టైప్స్, అంటే మనం ఫోటో అంటే ఏంటి, అది ఒక జేపీజీ ఫార్మాట్, జేపీజీ ఫార్మాట్ మాత్రమే అప్లోడ్ చేసే విధంగా ఉండాలి. ఓకే, సో ఇక్కడ ప్రెస్ చేస్తే చూడండి ఇక్కడ మీకు ఇమేజ్ వస్తుంది. అలా కాకుండా పీడిఎఫ్ కూడా మీరు యాక్సెప్ట్ చేస్తారంటే పీడిఎఫ్ కూడా పెట్టేసుకోవచ్చు. ఓకే, తర్వాత వచ్చేసి ఎన్ని ఫైల్స్ అప్లోడ్ చేయొచ్చు వాళ్ళు, ఒకటేసారి ఎన్ని ఫోటోస్ అప్లోడ్ చేయొచ్చు, అంటే 5, 1, 2, 10 ఎన్ని కావాలంటే ఇక్కడ మనం ఇక్కడ చేసుకున్నాం. చేసుకున్న తర్వాత మ్యాక్సిమం సైజ్ ఎంత ఉండాలి దాన్ని. ఓకే, సో 1 MB కంటే ఎక్కువ అప్లోడ్ చేయదు వాళ్ళు అని అనుకున్నప్పుడు 1 MB అని ఇచ్చేస్తాం. ఇచ్చేసి ఇక్కడ రిక్వైర్డ్ అని చూసారా, దీన్ని మళ్ళీ ఎనేబుల్ చేసేయండి. అంతే, మీ ఫామ్ అనేది క్రియేట్ అయిపోతుంది, ఆటోమేటిక్ సేవ్ అయిపోతుంది, దీన్ని మీరు సేవ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో తర్వాత చూడండి, మీరు ఇక్కడ ఈ కలర్ ప్యాలెట్ అని చూసారా, దీన్ని ప్రెస్ చేసుకొని మీరు దీన్ని బ్యాక్గ్రౌండ్ ఏమైనా కలర్ఫుల్గా చేస్తారంటే చేసుకోవచ్చు. మళ్ళీ దీన్ని క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ పిక్చర్ ఉందా, దీన్ని ప్రెస్ చేసుకొని మీ దగ్గర ఏదైనా ఒక లోగో ఉందనుకోండి, బ్యాక్గ్రౌండ్లో ఏదైనా ఒక లోగోలాగా ఏదైనా సెట్ చేస్తారంటే ఒక లోగోని కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ ఈ నా లోగోని ఇక్కడ అప్లోడ్ చేయాలనుకుంటున్నాను, సో ఇది చేయొచ్చు. తర్వాత ఇంకా చాలా సెట్టింగ్స్ ఉంటాయి, చాలా సెట్టింగ్స్లలో మీరు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. కాకపోతే చూడండి, దీని పిక్సెల్ ఎక్కువ అడుగుతుంది, ఆ పిక్సెల్ ప్రకారం మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి, నేను ఇది కాపీ చేస్తున్నాను. కాపీ చేసి ఎవరికి కావాలంటే వాళ్ళకి స్పేస్ చేసి, సో నేను ఇక్కడ వేరే బ్రౌజర్ ఓపెన్ చేసుకుని వేరే బ్రౌజర్లో దీన్ని గో అని ప్రెస్ చేశాను. ప్రెస్ చేసేసి గో బస్ ప్రెస్ చేసేసాను. ప్రెస్ చేస్తే చూడండి, ఇప్పుడు మీరు ఎవరికైతే ఈ లింక్ ఇస్తారో వాళ్ళకు ఇటువంటి ఒక స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది అన్నట్టు. అంటే అక్కడ వాళ్ళు ఫస్ట్ నేమ్ రాయొచ్చు, తర్వాత ఫాదర్స్ నేమ్, ఫోన్ నెంబర్, అడ్రస్, తర్వాత ఇక్కడ యాడ్ ఫైల్ అని ఇచ్చేసి వాళ్ళ ఫైల్ని బ్రౌజ్ చేసుకొని వాళ్ళు అటాచ్ చేసుకొని మీకు సబ్మిట్ చేస్తారన్నట్టు. ఓకే, సో సబ్మిట్ చేస్తే వాళ్ళకి సంబంధించిన డేటా మొత్తం మీ దగ్గరకు వస్తూ ఉంటుంది. ఇలా మీరు ఎవరి డేటా కావాలంటే వాళ్ళ డేటాని ఈజీగా గ్యాదర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మీరు ఇంకా ఏమైనా సెట్టింగ్స్ చేయాలి అంటే ఇక్కడ సెట్టింగ్స్ ఉంటాయి, దీనిలోకి వెళ్ళండి. దీనిలోకి వెళ్ళిన తర్వాత చూడండి, ఇక్కడ మీకు
లిమిట్ 1% ఇవన్నీ ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, సో మీకు ఇవన్నీ ఏమైనా కావాలంటే ఇవన్నీ కూడా చేయొచ్చు. ఓకే, ఎడిట్ చేయడానికి అది. తర్వాత చూడండి, ఇక్కడ మనకు సెండ్ బటన్ ఉందా, సెండ్ బటన్ ప్రెస్ చేస్తాం. సెండ్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత మీరు ఒకటేసారి ఈ ఫామ్ని ఒక 100 మందికి పంపించాలంటే వాళ్ళందరూ ఈమెయిల్ అడ్రస్లు మీ దగ్గర ఉంటే వాటిని కాపీ చేసి పేస్ట్ చేయొచ్చు. లేదా ఇక్కడ మీకు గూగుల్లో, ఫేస్బుక్లో, ట్విట్టర్లో దీన్ని షేర్ చేయొచ్చు. లేదా మనకి ఇక్కడ లింక్ ఉంటుంది, వాట్సాప్లో షేర్ చేయాలంటే లింక్ని కాపీ చేసుకొని పేస్ట్ చేసేస్తే ఈ లింక్ ద్వారా ఎవరెవరైతే లింక్ ఉంటుందో వాళ్ళు క్లిక్ చేస్తే, ఇంతకుముందు నేను ఒక ఫామ్ చూపించాను చూసారు ఇక్కడ, ఇటువంటి ఒక ఫామ్ ఓపెన్ అయిపోద్ది. వాళ్ళు ఇక్కడ డేటాను ఎంటర్ చేసి మీకు సెండ్ చేస్తారు అన్నట్టు వాళ్ళ ఫొటోస్ అవన్నీ. ఓకేనా? సో ఫ్రెండ్స్, మీకు నా వీడియో యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి, లైక్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.